దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. ఈ మంచి వాగ్దానం మనందరి పట్ల మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాగమ, మన పక్షాన దేవునికి ఒక ఉన్నత సంకల్పం ఉంది. అందుకే మనల్ని రక్షణలో నడిపించారు ఆయన. మన పట్ల దేవుని ఉన్నత సంకల్పం ఏంటో చెప్పనా? మన ద్వారా బూది గంతముల వరకు ప్రజలకు రక్షణ కలుగునట్లు మనల్ని అన్యజనులకు ఒక వెలుగుగా ఆయన ఉంచాడంట. అంటే అన్యజనుల ముందు మనమే ఒక సాక్ష్యం, అనేక ప్రజలకు మనమే ఒక సాక్ష్యంగా ఉండినట్లు దేవుడు ఉంచారంట. అలాంటి కార్యాలు దేవుడు మనలో ప్రతి వ్యక్తి జీవితంలో చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మీరు కృంగిపోవద్దు, మీరు దిగులు పడద్దు. ప్రస్తుతం మీరు ఇబ్బందుల్లో లేకపోతే రకరకాల సమస్యల్లో మీరు ఉండొచ్చు, కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎన్నదగినవి కావు. వీటన్నిటిలో ఉన్న మిమ్మల్ని ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఎలా నిలబడతారా అని కూడా అనుకుంటున్నారు, కానీ వీటన్నిటిలో మిమ్మల్ని నిలబెడతాడు ఆయన. సాక్షులుగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. దావీదు భక్తుని గురించి మనం చూస్తే 14 సంవత్సరాలు శత్రువు దావీదును తరిమాడు. శత్రువు సామాన్యుడు కాదు, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. రాజుతో పాటు ఆ ప్రజలంతా ఒక్క దావీదును చంపాలని ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితుల్లో ప్రతిరోజు దేవునికి మొర్రపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు, సహనంతో కనిపెడుతూ ఉండేవాడు, మొర్రపెడుతూ ఉండేవాడు. అలా మొర్రపెడుతున్న ఆ సమయంలో దావీదు అంటాడు, ఆ పరిస్థితుల్లో నేను ఊబిలోకి వెళ్ళిపోతున్నాను, దొంగ ఊబిలోకి, నాశనకరమైన గుంటలోకి వెళ్ళిపోతున్నా. ఆ పరిస్థితుల్లో నీకు మొర్రపెట్టగా దేవా, నువ్వు నా ప్రార్థనలు ఆలకించావు, నా మొరలు ఆలకించావు, నన్ను ఆ ఊబి నుండి పైకి లేవనెత్తావు, నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచావు, కొత్త గీతం నేను పాడేటట్టు చేసావయ్యా. నా జీవితంలో ఈ ప్రజల ఎదుట నువ్వు చేసిన కార్యాల్ని అనేకులు చూచి నీ యందు నమ్మిక ఉంచారు, నీ యందు భయభక్తులు ఉంచారు అని చెప్తాడు. నిజంగా దావీదును ఈ మాటలన్నీ 40వ కీర్తనలో మనం చూస్తాం. దావీదు బాధలు, దావీదు కష్టాలు, ప్రాణాపాయ పరిస్థితులు కళ్ళ ముందు చూచిన ప్రజలు, అదే ప్రజల కళ్ళ ముందు ఆ దేశానికే రాజులుగా చేశాడు, చక్రవర్తిగా దేవుడు హెచ్చించాడు. ఈ రోజున ఏ ప్రజల ముందైతే మీరు అవమానపరచబడుతున్నారో, ఏ ప్రజల ముందైతే చులకన చేయబడుతున్నారు, ఏ ప్రజల ముందు ఇక మీరుంటారా అనే పరిస్థితి, ఇక మీ పరిస్థితిని మంచి చూడగలరా అనుకునే ఈ పరిస్థితుల్లో అదే ప్రజల ముందు దేవుడు మిమ్మల్ని వెలుగుగా ఉంచబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని గణపరచబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని ఒక సాక్షిగా ఉంచబోతున్నాడు. మీ సాక్ష్యం చూచి, మిమ్మల్ని చూచి, దేవుడు మీ పట్ల చేసే ఈ మహోపకారములు చూచి అనేకులు దేవుని యందు భయభక్తులు ఉంచబోతున్నారు, అనేకులు దేవుని యందు నమ్మిక ఉంచబోతున్నారు, అనేకులు ఈ దేవుడే నిజ దేవుడు, ఈ దేవుడే సత్యవంతుడు అని నమ్మబోతున్నారు. అలాంటి కార్యాలు దేవుడు మీ జీవితంలో చేసి మిమ్మల్ని సాక్షిగా ఉంచబోతున్నాడు. కనుక ప్రస్తుతం ఉన్న ఈ టెన్షన్స్, ప్రస్తుతం ఉన్న ఈ కలవరాలు, వీటిని చూచి మీరు భయపడద్దు, ఆందోళన చెందొద్దు. ఇక్కడే దేవుడు మిమ్మల్ని కనపరచబోతున్నారు. మరొక చిన్న సన్నివేశం మీ ముందు ఉంచుతాను. యోహాను శుభవార్తలో మనం పరిశీలిస్తే అక్కడ 4వ అధ్యాయంలో సమరయ అనే ఒక ప్రదేశం ఉంది. అక్కడ సమరయ అనే ప్రదేశంలో ఒక చెత్త సాక్ష్యం కలిగిన ఒక అమ్మాయి ఉంది. చెత్త సాక్ష్యం, చాలా చెడ్డది. అయితే ఊరంతా ఆమెను వెలివేశారు, ఊరంతా చులకనగా చూస్తున్నారు.
అలాంటి అమ్మాయిని ఆయన రక్షించాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయిని రక్షించాడో ఆ అమ్మాయి ఆ ఊర్లో ప్రజల దగ్గరికి వెళ్ళి నాలాంటి వ్యక్తిని రక్షించి నన్ను ఎంత బ్లెస్ చేసాడు ఆయన మెస్సేయ కాడ రండి మీరు కూడా వినండి చూడండి అని చెప్పేటప్పటికి ఆ ఊరు ప్రజలంతా వచ్చి ఆయన దగ్గర వార్త విని ఆశ్చర్యచకితులైతూ యేసయ్యతో ఒక మాట అన్నారు. 4వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనంలో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆ దేవుడు ఈయన మెస్సయ్య కాడా అని చెప్పిన ఈ అమ్మాయిని బట్టి ఈ అమ్మాయి సాక్ష్యాన్ని బట్టి మేమందరం వచ్చాం అని చెప్తున్నారండి. మేమందరం ఆయన ఎందు విశ్వాసం ఉంచాం అని చెప్తున్నారు. చెప్తూనే ఒక మాట 42వ వచనంలో అంటారు, మా మట్టుకు మేము చెప్తున్నాం ఈయన నిజంగా లోకరక్షకుడు, ఈయన నిజంగా మెస్సయ్య అని. ఈ మాటను మనం పరిశీలిస్తే మన సాక్ష్యాన్ని చూచి మన జీవితంలో మార్పును చూచి అనేక మంది ఈ దేవుడే గొప్ప దేవుడు, ఈ దేవుడే రక్షకుడు, ఈ దేవుడే మెస్సయ్య అని మన ఊరు ప్రజలు సాక్ష్యం చెప్పబోతున్నారు. కనుక మనల్ని అన్యజనులకు ఒక వెలుగుగా, మనల్ని అన్యజనుల మధ్య ఒక సాక్షార్థంగా ఆయన బ్లెస్ చేయబోతున్నాడు. అలాంటి బ్లెస్సింగ్ మనకు రావాలి అంటే మనం ఈ విధంగా మనం ముందడుగు వేద్దామా? మనం దేవుని సన్నిధిలో ధైర్యంగా మనం ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు చూద్దాం. పూర్తిగా మనం మార్పు చెంది ఆయన వైపు చూస్తే అద్భుతాలు చేసి ఎక్కడైతే గేలి చేయబడ్డామో, ఎక్కడైతే చులకన చేయబడ్డామో అక్కడే దేవుడు మనల్ని గణపరచబోతున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి మీరు మహిమ పొందండి. ఒక అద్భుత కార్యం వారి జీవితంలో జరిగించండి. ఏ జనాల మధ్య అయితే వీరు చులకన చేయబడ్డారో, ఏ జనాల ముందైతే ఇక వీరు లేరు, వీరు పని అయిపోయింది అనుకున్నారో, వారి మధ్య మీ ప్రజలను గణపరచబోతున్నారు, హెచ్చించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. వీరి సాక్ష్యం విని, వీరి జీవితంలో మీరు చేసిన కార్యాలు చూచి అనేక మందిని అందు విశ్వాసం ఉంచి మీ అందు భయభక్తులుంచి రక్షించబడినట్లుగా మీ బిడ్డలు మీ సాక్ష్యార్థంగా బలపరచమని, ఈ వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.